राजन सिरसिला जिला मुस्ताफाद मंडल चिप्पलपल्ली ग्राम में शुक्रवार रोज भारत राज्यांग निर्मात भारत रत्न डाक्टर बीआर अंबेडकर जयंती वेड अत्य घन निर्वहित ग्राम सरपंच आध्र्यन जगह यह कार्यक्रम की पलू दलित संघाल प्रतिनिधि ग्राम पंचायती पालक वर्ग सभ्यु हाजर मुस्ताफाद मंडल चिप्पलपल्ली ग्राम में अंबेडकर संघ आध्र्यन जगह अंबेडकर जयंती वेड कार्यक्रम की ग्राम सरपंच ज्योति तो बीआरएस नायक गोपालराव अंजिरेड्डी विजयरामराव बेल्ल वेंकटस्वामी राजमल्लू అందరు అదే విధంగా ఇంకో ఉపసర్పంచ్ లక్ష్మణ్ चलो सरपंच देवन्न गारु आत्मीय सन्मान चेस्तुंडे प्लेयर्स स्पीकर्स जय भीम जय भीम अंबेडकर गारु आलोचन विनोदम आचरिद्दाम अंबेडकर आशयालनु आचरिद्दाम अंबेडकर चिप्पलपल्ली ग्रामंलो अंबेडकर गारि जयंती सदर्भंगा इकड़ी पेदल विजयरामराव गार अंजिरेड्डी गार डॉक्टर अंजय गार सर्वर भाषा गार ज्योति गार इल्लम गार रायमल गार इकड़ प्रती पेर मीद नमस्कार अंबेडकर गार वाचित राज इवाण राष्ट्रपति तेलंगाणा राष्ट्रम की आये वाची राज मतलब चलने तरह केसीआर गार తప్పకుండా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి తెలంగాణను ఏర్పరచుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్నో వర్గాలకు అంటే ఒక వర్గానికి కాకుండా అన్ని వర్గాలకు అనుకూలంగా రాసినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసి మరి ఇవాళ దాన్ని మనం చూడబోతా ఉన్నాం రోజు మార్పులు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడో రాసినటువంటి రాజ్యాంగం 72 సంవత్సరాల క్రితం రాసినటువంటి రాజ్యాంగంలో ఇప్పుడు మార్పులు జరుగుతున్న ఒక 10 సంవత్సరాల నుంచి మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా జరిగే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేసిందో ఏ ఆలోచన విధానంతోటి తను ముందుకు పోయిందో ఇంతమంది అడ్డం చేసినా ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ తన అంతా ఏదైతే ఉన్నదో దాన్ని మార్చుకోకుండా ఆయన ద్వారానే చేసిందో కాబట్టి ఆ విధంగా మనం కూడా అందరం ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మనం మెదిలినట్టుంటే మనకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మనం ఆ విధంగానే నడుచుకోవాలి కేసీఆర్ గారు కూడా
భారత దేశంలోనే ఎవ్వరు కూడా పెట్టినటువంటి 125 అడుగుల ఎత్తుతోటి పెద్ద ఎత్తున సెక్రటరేట్ భవనానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం, మరి అదే విధంగా పార్లమెంట్ కూడా పెట్టాలని ప్రతిపాదించడం, ఇవన్నీ కూడా చకచక మనకు ఈ తెలంగాణలో జరుగుతూ ఉంటే యావత్ భారతదేశం కూడా ఎక్కడ కూడా అంబేద్కర్ గారి పేరు ఎక్కడ లేనప్పటికీ మన కేసీఆర్ గారి దాన్ని ముందు వరుసలో ఉంచింది. కాబట్టి మరి దళిత వర్గాలకు తనకు ఉన్నటువంటి కేవలం కేసీఆర్ గారు ఏ విధంగా చూపెడుతున్నాడో మీ అందరికీ దళిత నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కాబట్టి మనందరం కూడా ఎవరైతే ఈ రాజ్యాంగం నిర్మాత ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా చేసిండ్రో దాన్ని అనుసరించినటువంటి పెద్దలు కేసీఆర్ గారు ఏ విధంగా నడుస్తూ ఉన్నాడో దాన్ని కేసీఆర్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ మహనీయుల చరిత్ర చదవాలి. రాజ్యాంగాన్ని మనం చదువుకోవాలి. రాజ్యాంగంలో ఏమేమి అంశాలు ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ బుక్లు ఉంటాయి. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చదివినట్టుంటే మనకు పూర్తిగా అవగాహన కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిత్రపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చిప్పలపల్లి అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుంట్ల గోపాలరావు గారికి, సెస్ డైరెక్టర్కి, ప్రతి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న అంబేద్కర్ సహోదరులైన సోదరి సోదరులందరికీ నా యొక్క అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారు ఆ రోజు స్వతంత్రం వచ్చిన వెంటనే మనకు ఒక చట్టబద్ధత కావాలి, ఒక చట్ట పరిధిలో భారతదేశాన్ని పాలించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు ఒక ప్రాంతంలో పంచుకుంటున్న అంబేద్కర్ సహోదరులైన సోదరి సోదరులందరికీ నా యొక్క అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారు ఆ రోజు స్వతంత్రం వచ్చిన వెంటనే మనకు ఒక చట్టబద్ధత కావాలి, ఒక చట్ట పరిధిలో భారతదేశాన్ని పాలించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు ఒక ప్రాంతంలోని ప్రజల జీవన విధానానికి ఇంకో ప్రాంతంలోని ప్రజల జీవన విధానానికి ఎన్నో తేడాలు ఉన్నప్పటికీ, ఒక మతానికి ఇంకో మతానికి ఇంకో మతానికి ఎన్నో రకాల తేడాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఏకీకృతం చేసి ఇట్లా విభిన్న మనస్తత్వాలు ఉన్న మనుషులందరికీ కూడా ఒకే ఒక చట్టం ఉండాలి, ఒకే పద్ధతి ఉండాలి, మతాలు ఎన్నున్నా కులాలు ఎన్నున్నా మానవాభివృద్ధి ముఖ్యం అనే ఒక మంచి ఆలోచనతోని తరతరాలకు భారతదేశం ఎప్పటికీ స్వతంత్ర దేశంగా ఉండాలి, ఆ స్వతంత్ర దేశానికి ఒక చట్టం ఉండాలని ఆ రోజు బాగా ఆలోచించి అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఉదాహరణకు మతానికి ఒక గ్రంథం ఉంటుంది, హిందువులకు భగవద్గీత రామాయణం, ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్లకు బైబిల్, ఒక్కొక్క మతంలో ఆ యొక్క గ్రంథాలు చెప్పేది ఏంటి, ధర్మం పాటించాలి, మానవతా విలువలు పెంచుకోవాలి, తోటి మానవుణ్ణి మనం మనిషిగా చూడాలి అనేది మతాలు చెప్పి మత పరిధిలో మానవుణ్ణి అభ్యున్నతికి తీసుకుపోయేటి మత గ్రంథాలు. ఇన్ని మతాలకు సంబంధించిన ఏకైక గ్రంథం, భారతదేశ పరిపాలనకు సంబంధించిన గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం. అన్నిటికీ ఎట్లయితే మతాలకు గ్రంథాలు ఉన్నాయో భారతదేశ ప్రజాస్వామ్యం అనే మతానికి రాజ్యాంగం అనే ఒక గ్రంథాన్ని రాచి ఈరోజు వారు అందరినీ ముందుకు నడిచే విధంగా మనలో మనకు ఎలాంటి భేదాభిప్రాయాలున్నా ఒక చట్టం ఉన్నది చట్ట పరిధిలో నడవాలని హెచ్చరించే విధంగా ఇతరులు కూడా ఒకరిని ఒకరు హింసించకుండా ఎన్నో రకాల వేదనలకు గురి చేయకుండా చట్ట పరిధిలో నడిచే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించినందుకు మనం ఎంతైనా వారికి రుణపడి ఉన్నాం. దేశంలోనే చారిత్రాత్మకంగా మరీ ఇంకా ముందు కూడా ఎవరు చేయలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 125 విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సభ ద్వారా అట్లాంటి మహామనుషులను జ్ఞాపకం పెట్టుకోవడం, వారి గత స్మృతులను మనము స్మరించుకోవడం, వారి రాజ్యాంగ బాటలో మనం కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.